అన్ని మొత్తం అన్ని కుక్కర్లో కూడా రెడీ చేసి పెట్టుకుంటాము. ఆర్డర్ రాగానే వేస్తాము, ఎందుకంటే కనుక ముందే వండి పెడితే ఒక 10 మినిట్స్ అయినా ఫ్లేవర్ అయితే మిస్ అవుతుంది. అట్లా పోయే అవ్వంగానే వెంటనే తింటే వేరే టేస్ట్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది, కానీ తప్పట్లేదు. బెస్ట్ ఇవ్వాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా వెయిట్ చేస్తాం, కానీ మాకు అలాగే కావాలంటే నార్మల్గా చాలా బిజీగా ఉంటారు. సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? బిజీ అంటే నాకు ఆ బిజీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళు చేసే దాంట్లో మనం పీనట్స్ అనమాట, అలా ఏం లేదు, అందరికీ ఉండదు 24 అవర్సే. అంత 24 అవర్స్లో ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు. ఇది నథింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. మీ సపోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఇంత మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఈ మీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు అనుకుంటారు? మెయిన్ అయితే మా హస్బెండ్. ఇప్పుడు దీనికైతే మాత్రం అసలు ఫస్ట్ అయితే వద్దు అని తను ఒక 3 టైమ్స్ నేను అడ్వాన్స్ ఇచ్చినా కానీ రిజెక్ట్ చేశారు. కానీ నేను ఇంకా కావాలి కావాలి అన్న తర్వాత ఇంకా మా పిల్లలు సరే షౌర్య ఏమన్నారంటే నువ్వు చేయకుండా అయితే కనుక చేయించమ్మా అన్నారు. మా పెద్ద బాబు కూడా ఏంటంటే డాడీ తనకు అంత ఇంట్రెస్ట్ ఉంది కదా చేయమని. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా ఇంకా అందరూ చెప్పేటప్పటికి తను ఒప్పుకున్నారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఇదిని చూసి పాపం తను ఇన్వాల్వ్ అయ్యి నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. పాపం తను చాలా కష్టపడుతున్నారు. అదంతా బయట అంతా నాకు ఎట్లా కావాలి ఏంటి అని అడిగితే తనే మొత్తం అంతా కట్టించి దగ్గర ఉండి స్టిల్ ఇప్పటి వరకు కూడా అంటే అనుకోకుండా బిజినెస్ ఎక్కువ స్టార్ట్ అయింది కదా. సో తీసుకున్న దానికంటే కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది, ప్లేట్స్ కావాల్సి వస్తాయి, చైర్స్ ఇది అది అని కాదనమాట. రోజు అందులో మేము మటన్ అనేది స్పెషల్గా డైలీ మార్నింగ్ మా హస్బెండే తీసుకొస్తారు, తనే దగ్గరుండి కట్ చేస్తారంటే పీస్ కూడా ఎలా రావాలి అనేది నేను చెప్పాను. అదే టైప్లో తను కట్ చేసి తీసుకొస్తారంటే ఎన్ని కేజీస్ అయినా కానమాట. అలాగే చికెన్ ప్రాన్స్ అవన్నీ కూడా ఏంటంటే అవి వస్తాయి, అవి కూడా మనం దగ్గర లేకపోతే పీసెస్ కొంచెం అటు ఇటుగా కట్ చేస్తారు, మనం దగ్గర ఉంటే వేరేగా కట్ చేస్తారు. బర్డ్ కూడా ఏంటంటే మనకి ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్లోనే మనం కట్ చేయాలి, అదే మనం లేదు అంటే కనుక వాళ్ళు ఏ బర్డ్ పడితే ఆ బర్డ్ కట్ చేస్తారు. అట్లా ప్రతిదీ కూడా ఈవెన్ ప్రాన్స్ కూడా మనకి ఎంత కౌంట్ కావాలి, ఎంత ఫ్రెష్గా ఉందా, లేకపోతే అలా ఎస్టర్డే ఇస్తారా, ఎట్లా ఇస్తారా అని దగ్గరుండి మొత్తం అంతా తనే తీసుకొస్తారు. అండ్ ఈవెన్ ప్రతిదీ కూడా నాకు ఏది కావాలన్నా కానీ చాలా చాలా సపోర్ట్గా పాపం. తను చూస్తుంటే నాకు కూడా అసలు ఇది వరకు నేను చాలా ఎక్కువ వండి పెట్టేదాన్ని, ఇది వచ్చిన తర్వాత తన ఫుడ్ కూడా నేను ఆలోచించట్లేదు, ఇదే సరిపోతుంది నాకైతే కనుక. అదిగో కొంత కూడా పోయింది అసలుకి, అంటే వాళ్ళతో మాట్లాడితే పనిచేయాలి. అంటే మొత్తానికి మీ సక్సెస్ వెనకాల అయితే సార్ పాత్ర అయితే చాలా 100% తను లేకపోతే నేను అయితే ఇప్పుడు ఇదైతే చేయలేకపోయాను చాలా. దానికి తోడు ఏంటంటే మా చెఫ్స్, ఓకే మామూలుగా చెఫ్స్ అయితే కనుక ఎవరైనా కానీ చాలా కమర్షియల్గా ఉంటారు అట్లా అంటారు. ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే బాగా సక్సెస్ చేయాలి అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది మేము సక్సెస్ అయితే వాళ్ళని బాగా చూసుకుంటాము అనేది వాళ్ళకు కూడా ఒక ఫీల్ చేయాలి. ఈవెన్ వాళ్ళకి అకామిడేషన్ కూడా సారే కంపల్సరీగా రెంట్కి వెళ్ళి కొత్త బిల్డింగ్లే తీసుకుని కొత్తగా తోటి మొత్తం వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ సారే మొత్తం అనమాట. సో వాళ్ళకు కూడా ఏంటంటే చాలా సాటిస్ఫై అవుతుంది. ఓకే, అయితే ఒకసారి ఉషా ముల్పురిస్ కిచెన్ లో ఒకసారి మనం చెఫ్స్ ని కూడా చూద్దాము, లోపలికి వెళ్దాం. ఉషా ముల్పురి కిచెన్ లో మనం చెఫ్స్ తో పాటు కూడా ఉన్నాము. ఒకసారి మీరు చెఫ్ ని చూసుకున్నట్టయితే, ప్లేస్ ని కూడా ఒకసారి చూసుకున్నట్టయితే చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఓ రోజు అసలు ఏమేమి స్పెషల్స్ చేస్తారు మీరు? ఇక్కడైతే చూసినైతే క్రిస్పీ చికెన్ ఉంది, నూనె పొడి సైజ్ ఉంది, ఓకే బ్రోకలీ, ఓకే అలా ఉంది. అంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తూనే ఉంటారా? ఎప్పటికప్పుడు ఫ్రెష్. ఓకే, అంటే నార్మల్గా మీరేం చేస్తుంటారు రోజు? అంటే ఏదో ఒక స్పెషల్ ఏదో ఒక ఐటమ్ ఉంటుంది కదా, సో అది బ్రోకలీ క్యాస్నట్ చిల్లీ గార్లిక్. నార్మల్గా బయట ఫీడ్బ్యాక్స్ చూస్తారా మీరు? చూస్తాం మేడం. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా మేడం, మా ఫుడ్ అలా ఉంటుంది అంటే చాలా హ్యాపీ.
ఓకే థ్యాంక్ యూ. అయితే ఒకసారి మీరు చూడొచ్చు కిచెన్ కూడా ఎంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా వచ్చి టేస్ట్ చేయాలి. సో ఒకసారి హైజీనిక్గా ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు అంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా హైజీనిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏది తిన్నా కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.